హలో ఫ్రెండ్స్ నేను షాలిని వెల్కమ్ బ్యాక్ టు షాలిని స్పెషల్స్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి టమాటా చారండి అండి టమాటా చారే కదండి మాకు కూడా తెలుసు అని అనుకోవచ్చు బట్ నేను ఇది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కావచ్చు బ్యాచిలర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళ కోసం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అలాగే ఈ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఇలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు తప్పకుండా వస్తుంది అలాగే మీ ఈ రెసిపీ పర్ఫెక్ట్ కావాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూడండి ఇక్కడ నేను ఒక తొమ్మిది టమాటాలు తీసుకున్నాను ఇలా పండుగా ఉన్న టమాటాలు తీసుకోండి అలాగే కొద్ది పుల్లగా ఉన్న టమాటాలు అయితే మనకి చారులోకి చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ నేను ఒక తొమ్మిది నుంచి పది టమాటాల వరకు తీసుకున్నాను మీరు కూడా వీలైనంత వరకు ఒక మీ ఇష్టం అనమాట టమాటాలు మీకు చారు ఎంత కావాలో అంత దాని రెసిపీ బట్టి చూసుకోండి ఇక్కడ నేను తీసుకున్న టమాటాలు అయితే ఒక తొమ్మిది టమాటాలు తీసుకున్నాను అనమాట పండుగ తీసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా పైనుంచి నుంచి తీసేసుకొని మనం ఇలా సైడ్ నుంచి మనం ఘాట్లు పెట్టుకొని వేసేసుకుంటాను అంటే మనకి టమాటాలు అనేవి త్వరగా కుక్ అవుతుంది అలాగే మనకి పీల్ తీయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత ఇలా టమాటాలు మునిగేంత వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మనం టమాటాలని బాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి టమాటాలు బాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ అయితే మనకి టమాటాలు చిక్కగా అయ్యి మనకి దాంట్లో ఉన్న రసం అంతా కూడా ఆ వాటర్లోకి దిగి మనకి చాలా టేస్టీగా ఉంటుంది చార్లోకి ఇలా పది నుంచి ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకుంటే చూసారు కదా పైన ఉన్న ఈ అంతా కూడా మనం సైడ్ నుంచి ఇట్లా కట్ చేసుకున్నాం కాబట్టి ఆ పైన పీల్ ఇలా వచ్చేంత వరకు కూడా ఉడకనిచ్చి ఇలా ఒక ఫోర్త్తో గుచ్చి చూస్తే మీకు టమాటాలు మెత్తగా ఉడికి ఉండాలి ఇప్పుడు మనకి ఈ టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మనం పైన ఉన్న పీల్ అంతా కూడా తీసి పక్కన ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకోండి దాని తర్వాత మనం ఈ టమాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా మనం చేతితోనే బాగా కలుపుకొని దాని రసం మాత్రం ఇలా నేను చూపిస్తున్న విధంగా టమాటాలను కలిపి ఇలా వడగట్టుకొని మనం దాని రసం మాత్రం ఇలా పక్కకు తీసి ఉంచుకోవాలండి ఇక్కడ చూసారు కదా నేను ఇలా టమాటాలని దాని రసంని దాన్ని పిప్పిని తీసి పక్కన పెట్టేశాను అంటాం మనకి ఈ రసంతో మాత్రమే ఇప్పుడు చార్ చేసుకుంటున్నాం దాన్ని అయితే పక్కన పడేసేసుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి ఇలా ఒక బాండి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు ఇలా వెల్లుల్లి పొట్టు తీయకుండా అలాగే దంచి పెట్టుకుంటే మనకి చార్లోకి టేస్టీగా ఉంటుందండి ఒక రెండు పచ్చిమిర్చి ఒక మూడు ఎండుమిర్చి మీ స్పైసీనెస్ పెట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం పోపు అన్నింటినీ కూడా ఇలా ఆయిల్లో వేసుకొని మొత్తం ఒకటే సర్వ్ వేసేసుకోండి వేసుకొని ఇలా వెల్లుల్లి అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇలా వేయించుకోవాలండి ఆయిల్లో ఇవి మొత్తం అంతా కూడా ఇప్పుడు వేగిన తర్వాత మనం వెల్లుల్లి పొట్టుతో వేసుకున్నాం కదండి ఇలా దోరగా వేయించుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అంటారు ఇదంతా కూడా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇంకా ఇంగువ మనకి ఇంగువ వేసుకోవడం వల్ల చారులో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా కూడా డైజెషన్ మనకి చాలా బాగా అవుతుందండి ఇంకా ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ రసం పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ హోమ్మేడ్ రసం పౌడరే వేసుకుంటున్నాను మీరు కావాలంటే బయట నుంచి మనకు రసం పౌడర్ ప్యాకెట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర హోమ్మేడ్ రసం పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అది మనకి వేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఆయిల్లో వేసుకొని కలుపుకొని ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటా రసంని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి సాల్ట్ కానీ కారం కానీ అంతా సరిపోందో ఒకసారి చూసుకోండి ఇక్కడ నేను సాల్ట్ తక్కువ ఉందని చెప్పి ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొత్తిమీర కూడా కొద్దిగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు పోపులో మరగనిస్తే మనకి చార అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే అస్సలు టేస్ట్ బాగుండదండి ఇక్కడ టమాటా చారుకి కనీసం ఆ పోపులో మొత్తం అంతా కూడా ఒక ఐదు నిమిషాలంత వరకు మరిగిన తర్వాత మనం చార్ని ఆఫ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ టమాటా చారు రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ సర్వ్ చేసేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి అలాగే ఎలాంటి వీడియోస్ కాలో నాతో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన ఛానల్ని మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు వీడియోస్ ఉండండి టేక్ కేర్ బై ఫ్రెండ్స్